హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీరైతే తమిళనాడులో చూసే ఉంటారు, మనం ఈరోజు స్మార్ట్ హెల్మెట్ గురించి అయితే తెలుసుకుందాం. స్మార్ట్ హెల్మెట్ డివైస్ని ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియోలో అయితే అండ్ దాని వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనబడేదన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వరు వీడియో. ఈ సర్క్యూట్ని అయితే నా బైక్ అయితే ఫిక్స్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి కనెక్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇగ్నిషన్కి వచ్చే కనెక్షన్స్ నుంచి నేనైతే రిలే కనెక్షన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా, ఇది రిలే నుంచి ఇగ్నిషన్కి కనెక్షన్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇది డిస్ప్లేలో హెల్మెట్ పెట్టుకున్నామా లేదా, అండ్ ఆల్కహాల్ డిటెక్షన్, అండ్ ఇగ్నిషన్. ఒకవేళ హెల్మెట్ పెట్టుకుంటే ఇగ్నిషన్ ఆన్ అనేది మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బైక్కి ఆన్ చేసి చూపిస్తాను. ఏదో బైక్ అయితే ఆన్ చేశాను. మా ఫ్రెండ్ మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాడు బైక్ నుంచి, అందువల్ల బైక్ బ్యాటరీ అయితే డౌన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బైక్ కీస్ అయితే ఆన్ చేశాను. ఓకే, ఇండికేటర్స్ అన్నీ అయితే పనిచేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇండికేటర్స్ అన్నీ అయితే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు హెల్మెట్ సెక్షన్కి వెళ్దాం. హెల్మెట్లో వచ్చేసి ఇది ట్రాన్స్మీటర్ సర్క్యూట్, అండ్ ఇక్కడ లోపలైతే ఒక స్విచ్ అయితే ఉంటుంది, అండ్ ఇది ఒక ఆల్కహాల్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ ఆల్కహాల్ డిటెక్షన్ కోసం అయితే ఫిక్స్ చేశాము. అండ్ దీనికైతే 9 వోల్ట్ పవర్ సప్లై అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లోపల ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకున్నామా లేదని చెక్ చేయడానికి. ఒకవేళ హెల్మెట్ పెట్టుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ అని అయితే పడుతుంది. ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుంటే మనకి నో హెల్మెట్ అని అయితే పడుతుంది. సో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఇగ్నిషన్ ఆన్ అనబడుతుంది. అండ్ ఆల్కహాల్ సెన్సర్ ఆల్కహాల్ పర్సంటేజ్ని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ లిమిట్ లేదు, ఆల్కహాల్ లిమిట్ దాటి ఉందనుకోండి, అప్పుడు మనకి ఆల్కహాల్ డిటెక్టెడ్ అని అయితే మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఒకసారి మీకు హెల్మెట్ పెట్టుకొని ఒకసారి బైక్ స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. మనకి బైక్ అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని అయితే చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాను. ఇప్పుడు హెల్మెట్ అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇగ్నిషన్ ఆన్ అని పడింది. ఇప్పుడైతే బైక్ అయితే స్టార్ట్ చేస్తాను. మనకి బైక్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే హెల్మెట్ అయితే తీసేసాను. ఇక్కడ హెల్మెట్ అయితే తీసేసాను. ఇప్పుడు ఒక 5 సెకండ్స్కి అయితే బైక్ ఆటోమేటిక్ అయితే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇగ్నిషన్ అయితే ఆఫ్ అయింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి ఇగ్నిషన్ అయితే ఆన్ అయింది. హెల్మెట్ తీసినప్పుడు మనకైతే ఆటోమేటిక్గా అయితే బైక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడైతే మనం థాంక్యూ సెన్సార్ యూస్ చేసి ఆల్కహాల్ డిటెక్ట్ అయితే ఎలా ఇగ్నిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇప్పుడైతే చూద్దాము. ఆల్కహాల్ డిటెక్ట్ అయినట్టయితే ఆల్కహాల్ డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నో హెల్మెట్ అని పడిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆల్కహాల్ డిటెక్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇగ్నిషన్ అయితే 5 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది. అండ్ ఆల్కహాల్ డిటెక్టెడ్ అని అయితే మనకి అక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది, బట్ వీడియో ఎడిటింగ్లో అదైతే కట్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి అండ్ ఎలా కనెక్షన్స్ అయితే ఇవ్వాలని అయితే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో అయితే నీకు ఆల్కహాల్ డిటెక్షన్ నేమ్ వచ్చేది కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్.